మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శకునము, ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే మాట, కొంతమందిని సంతోషపెట్టే మాట కూడా. ఎవరిని ఇబ్బంది పెడుతుంది అని అంటే, ఎవరైతే కనుక విధవ స్త్రీలు ఉన్నారో వాళ్ళు బాధపడతారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఇక్కడ శుభకార్యాలు ఎదురు పెడితే వాళ్ళని తిడతారన్నమాట. అయితే ఈ శకున శాస్త్రం గురించి చాలామందికి కొన్ని విషయాలు సరి అని అవగాహన లేవు. శకునం అంటే ఏంటంటే తత్కాల నిమిత్తంలో యాదృచ్ఛికంగా జరిగేటివి, అంటే సడన్గా జరగాలి, దాన్ని శకునం అంటారు. వాంటెడ్లీ ఎవరో తమ పని మీద తాము వెళ్తూ ఉంటే మీరు వాళ్ళకి ఎదురుకెళ్ళి వాళ్ళు ఎవరో ఎదురొచ్చారు అనుకోవడం కాదు. సో ఈ శకునంలో చాలా తప్పులు కూడా ఉన్నాయి ఇప్పటి కాలంలో వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి. వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రంలో వస్తే శకున శాస్త్రము సంహితా శాస్త్రం కిందకు వస్తుంది. సంహిత అంటే ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని విపత్తులను సూచించేది సంహిత శాస్త్రం. ఈ శకున శాస్త్రం ఎప్పుడు కూడా పర్సనల్ ఒక వ్యక్తికి సంబంధించి ఎప్పుడు కూడా చెప్పలేదండి. శకున శాస్త్రం అనేది యావత్ ప్రపంచానికి, ఆ ప్రదేశానికి, ఒక సమూహానికి చెప్పారు. అందుకోసమే సంహిత అన్నారు. ఒక వ్యక్తికి పర్సనల్కి సంబంధించిన చూస్తే కనుక దాన్ని హోరాశాస్త్రం అంటారు. సో హోరాశాస్త్రం అంటే వ్యక్తిగతము, సంహిత అంటేనేమో ఒక సమూహానికి. ఈ శకునం ఏంటంటే ముఖ్యంగా పక్షులు, మంచి మంచి పక్షులు ఎదురు రావడం కానీ, ఆ పాలపిట్ట కనబడడం కానీ, ఇవన్నీ కూడా మంచి మంచి శకునాల కిందకి ఎక్కువ. అయితే పిల్లి అడ్డం వస్తే అది అపశకునం అని అంటారు. పిల్లి అడ్డం రావడం అనేది, అది అపశకునం అనేది లేదండి. మార్జాలము అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పెరిగేటువంటిది. అది పిల్లి అడ్డం రాస్తే శకునము అపశకునం అనేది కాదు, దాంట్లోనే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఎడమ వైపు నుంచి, అంటే పిల్లి ఎలా వెళ్ళాలి, అది ఆహారం కోసం తరుముతూ వెళ్ళింది అనుకోండి, ఒక ఎలుకను తరుముతూ వెళ్ళింది అనుకోండి, అది అపశకునం. పిల్లి పాలు తాగడానికో వేరే ఆహారం గురించి వెళుతుంది అనుకోండి, అది శకునం, శుభశకునం. అది కాకుండా పిల్లి ఎలా వెళ్ళేటప్పుడు ఉంటుందంటే, ఎడమ నుంచి కుడికి వెళితే శుభశకునం, కుడి నుంచి ఎడమకు వెళితే అశుభం అది. సో ఈ విధంగా మార్జాల శకునాలు ఉంటాయి, తర్వాత శ్వాన శకునాలు కూడా ఉంటాయి, అంటే కుక్కకు సంబంధించిన శకునాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ కుక్క ఏడవకూడదు. కుక్క కనుక ఏడ్చింది అని అంటే మాత్రం ఆ ప్రయాణము శుభశకునం కాదు అని అర్థం. అది కాకుండా మనం ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా నిండుబిందెతో ఎదురొస్తుంది మంచిదే, కాకపోతే ఆ నిండుబిందెతో ఎదురొచ్చే వాళ్ళకి సడన్గా బిందె జారిపోయి కింద పడిపోయింది అనుకోండి, అది కూడా అపశకునమే. ఇలా శకునము అపశకునం అనేది ఒక శుభకార్య నిమిత్తమే వెళ్ళేటప్పుడు కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి కార్యం నుంచి వెళ్ళేటప్పుడు కానీ మనము దాన్ని ఫాలోఅప్లో తీసుకోవాలి. కానీ నిత్య జీవితంలో మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, నిత్య కర్మలకు వెళ్తూ ఉంటాం. సో నిత్య కర్మల్లో ఇవన్నీ కూడా మనకి కలిసి రావు. సో విశేషంగా ఒక పర్టికులర్గా ఒక పని మనం నిజంగా అనుకుంటూ వెళుతున్నాం, అప్పుడు ఈ యొక్క శకునాలు మనకి ఉపయోగపడతాయి. ఇంకా శకున లోపల చాలా వస్తాయి, పుష్పాలు ఎదురవ్వడం మంచిది. సో ఏవైనా సరే సాత్విక పదార్థాలు ఏవైతే ఎదురొస్తాయో అవి మంచివి, రాజసిక పదార్థాలు కానీ తామసిక పదార్థాలు ఎదురొస్తే కనుక మంచిది కాదు. అయితే ఇంకోటి అంటారు, శవం ఎదురొస్తే చాలా మంచిది అని అంటారు. బట్ అబ్సల్యూట్లీగా చెప్పాలి అని అంటే శవం ఎదురొస్తే మంచిది కాదండి. అది ఎక్కడ కూడా సనాతన ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఏంటంటే శవం ఎదురొచ్చినప్పుడు మంచిది కాదు అని చెప్పడం ఎందుకోసం అంటే, ఆల్రెడీ వాళ్ళు దుఃఖంలో ఉంటారు. మీరు మంచిది కాదు అని అనుకోవటం వల్ల ఆ ప్రేతకు సంబంధించిన దుఃఖ బాధలు కూడా మీకు కూడా అంటుకుంటాయి. కాబట్టి శవం వచ్చినప్పుడు యూ షుడ్ బీ ప్లెజెంట్. ఎవరో ఒక అతను చనిపోయాడు, వాళ్ళ ఆత్మ శాంతించనుగా, కానీ యూ షుడ్ బీ ప్లెజెంట్ అనే ఉద్దేశంతోనే శవం ఎదురొస్తే మంచిదన్నారే. కానీ శవంకి ఎదురొచ్చినప్పుడు కావాలని, నాకు ఏదో పని ఉందా, పని జరగాలి, ఎవడో చచ్చిపోతాడు, వాడికి నేను ఎదురు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అది. సో శవం ఎదురొస్తే కూడా శుభశకునం కాదు. కాకపోతే ఏంటంటే మనం అక్కడ ఆ ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. వాస్తవంగా శవం పక్కన ఉంది, ఒక పక్క వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంటే ఇంట్లో వంట వండుకోకూడదు అనేది ఒక నియమం. అంటే ఆ శవము ఉన్నటువంటి దగ్గరలో, దరిదాపుల్లో, అంటే అటుపక్క వాళ్ళు, ఇటుపక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు అని. ఎందుకోసమంటే ఆ కాష్ట దహనం అయ్యేంత వరకు ఎవరింట్లో మంట వెలగకూడదు అనేది, చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కడి వరకు అయితే కనుక రోదనలు ఉంటాయో వినకూడదు అనేది. సో ఈ విధంగా శకున శాస్త్రం చాలా గహనమైనటువంటి విషయం. సో నేను ఇంకా మీకు ఏదైనా సందేహాలు శకునానికి సంబంధించి ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ త్రూ ద శాస్త్రస్, నాట్ విత్ మై ఓన్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేజన సుఖిన భవంతు.